టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఆక్రమణ నిరసిస్తూ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు 34వ రోజు కూడా కొనసాగాయి. బీసీ విభాగం తరపున పార్లమెంటు కేంద్రాల్లో నారా భువనేశ్వరికి మద్దతుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నంలో సైకిల్ యాత్రను చేపట్టిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 108 టెంకాయలు కొట్టారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ తలపెట్టిన 9 రోజుల నవగ్రహ శాంతి హోమంలో భాగంగా 4వ రోజు జగ్గంపేట నియోజకవర్గం బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు వేములకొండ జోగారావు అశ్విని దంపతులు పీటలపై కూర్చొని హోమం నిర్వహించారు.